అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలో అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అన్నారు. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డికే శివకుమార్ తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇక కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఈసారి నాంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. ఇక నాంపల్లిలో కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. నాంపల్లిలో మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు ఫిరోజ్ ఖాన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఫిరోజ్ ఖాన్ కు మద్దతుగా ఆసిఫ్ నగర్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విజయలో చూడవచ్చు పూర్తిగా బస్తీల్లో అలాగే కాలనీలో డికే శివకుమార్ తో పాటు ఫిరోజ్ ఖాన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేది డికే శివకుమార్ ఉన్నారు. కైసాయి భాయ్, ది క్యాంపెయిన్ ఈజ్ ఎ గుడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ మై ఫ్రెండ్ విల్ విన్ ది సెలక్షన్ కంఫర్టబుల్లీ. At last time with a small margin, now there is a big wave of the Congress party. We are going to implement all the Congress guarantee scheme. Telangana people have decided to change. A vote for a change, vote for a good governance, vote for development, vote for youth, vote for farmers, vote for women. మంత్రులు మాట్లాడిన ఫిరోజ్ ఖాన్ అన్నారు, చెప్పండి ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా పోతే హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ దళిత్ కానీ అందరూ ఒకటే మాట అంటున్నారు. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఉట్టి మాటలు చెప్పినాడు, బంగారు తెలంగాణ అని చెప్పినాడు. చిప్ప తెలంగాణ తయారైంది, ఎవరికి లాభం కాలేదు, ఉట్టి వాళ్ళ ఫ్యామిలీకి అయింది. సో ప్రజలు ఏం డిసైడ్ చేస్తారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి, ఏ ప్రామిస్ చేసినది అది అమలు కాలేదు కాబట్టి ప్రజలకి మేలు కాలేదు. తప్పకుండా ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్కి కాంగ్రెస్ కాబట్టి బీజేపీ రేస్లో లేదు. ప్రతి ఒక్కరు కర్ణాటక మోడల్ చూసుకొని అభివృద్ధి ఎట్లయితుంది కర్ణాటకలో అదే స్టైల్లో అభివృద్ధి తెలంగాణ అవుతుంది, కామన్ మ్యాన్కి బెనిఫిట్స్ దొరుకుతాయని ఆ నమ్మకంతో ప్రజలు టోటల్ డిసైడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని. ఎంఐఎం కంచుకోట చాలాసార్లు ఇక్కడ ఎంఐఎం గెలిచింది, ఈసారి అభ్యర్థిని కూడా మార్చారు. అభ్యర్థి ఎందుకు మార్చినారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది కాబట్టి, పని చేయలేదు కాబట్టి, రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇల్లు కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ, దాని తర్వాత డ్రగ్స్ నాంపల్లి, డ్రగ్స్ నాంపల్లి అయింది, రౌడీ నాంపల్లి అయింది, లంగా నాంపల్లి అయింది, కరప్టెడ్ నాంపల్లి అయింది, క్రైమ్ నాంపల్లి అయింది, 4 మడళ్ళు అయినాయి 2 నెలల్లో. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది, కరప్షన్ ఉన్నది. ఎవరికి లాభమైంది? ఒక ఉద్యోగం దొరికింది, ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ ఎంత పెద్ద పెద్దగా గొప్పగా మాట్లాడతారు కేసీఆర్ కేటీఆర్, ప్రజల్లో రండి, అసలు ఎవరేం చేయలేదు. ఎంఐఎం లంగా పార్టీ, ఆ పార్టీకి మేనిఫెస్టోనే ఉండదు. వాళ్ళు ఉట్టి వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, లంగా దొంగ మాటలు మాట్లాడతారు. పబ్లిక్కి అర్థమైంది మా ఫ్యూచర్, మా పిల్లల ఫ్యూచర్ అంటే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్. 100% 3rd డిసెంబర్కి ఎలక్షన్ గెలుస్తున్నా, 9th డిసెంబర్కి ముఖ్యమంత్రి అవుతాడు. మా శివ కుమార్ అన్న చేతి ఉంటే మినిస్టర్ అయితా. జై హింద్, జై కాంగ్రెస్. కేటీఆర్ కూడా ఇక్కడ రోడ్ షో చేశారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం. కేటీఆర్ రోడ్ షో చేస్తే కేటీఆర్ ఎంపికినాడని, ఏమిచ్చినాడని, ప్రజలకి ఏమొచ్చింది? దళిత్ బంధు ఎంతమందికి ఇచ్చినారు, గృహలక్ష్మి ఎంతమందికి ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చినారు? అసదుద్దీన్కి ఓపెన్ ఛాలెంజ్ చేసినా నువ్వు బీజేపీ బి టీం కాకపోతే, నువ్వు బోకస్ ఓట్లు నీ దగ్గర లేకపోతే చార్మినార్లో హురాన్ లేపు, నీ కాల్ మోక్తా కన్వా ఇచ్చి నీ కాల్లో పెట్టేస్తా అని. అసదుద్దీన్ బీజేపీ బి టీం ఎట్లా గెలుస్తున్నారు రాబాయి నాంపల్లిలో? మీరు బోకస్ ఓట్లు పెట్టుకొని, హుండాకి పెట్టుకొని, రౌడీలకు పెట్టుకొని, పోలీస్కి పెట్టుకొని, అన్ని చేసుకొని గెలుస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. ఎక్కడున్నది ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్? మొత్తం మీద నాంపల్లి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి ఫిరోజ్ ఖాన్ అలాగే డికే శివకుమార్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఒకవైపు బీఆర్ఎస్ కానీ మరోవైపు ఎంఐఎం కానీ నాంపల్లికి చేసింది ఏం లేదు, అన్ని మాయమాటలు చెప్తూ ఉన్నది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా నాంపల్లి పైన ఎగరేస్తామని చెప్పి ఫిరోజ్ ఖాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమోసన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5, నాంపల్లి.